చిన్న 15 సంవత్సరాన్ని లాగలేను రా బాబోయ్, దీని సావు నా సావుకి వచ్చింది. తొందరగా టిఫిన్ ఎట్టు, కోడుకోర ఉందేటి. అసలు మర్చిపోయినా నువ్వు? తెలిసే అడుగుతావు, ఎన్నాళ్ళు నువ్వు ఏమెట్టినా తిని బతికే ఉన్నాగా. మనిషినైతే ఎప్పుడో సావనా, చివరికి ఇది కూడా దొంగసాటుగా నీ టిఫినియే తిని ఉంటుంది. సచ్చింది ఊరికి పేడ ఎప్పుడు ఎరగడవుతూ కూతంత బాగా కాల్చు, నేను కూడా బాగా కాలుతాను. రేపు నువ్వు నా కాటికి వచ్చాక సచ్చినోడా ఎల్లట్టుకురారా. తాత, నువ్వు చాలా మంచోడి కదా, నీకంత చెడ్డ పేరు ఎలా వచ్చింది? నువ్వే నాకు మంచి పేరు తేవాలరా మానవడా. కాకిలాగా ఏ కాకి? ఒక ఊళ్ళో ఒక ముసలి కాకి ఉండేది నాలాగా. అది ఓషిదీనమ్మా కడుపు మాడా. దానికి చెడ్డ పేరు వచ్చేసింది. కొన్నాళ్ళకి తాతకాయకి బాగా ముసలిదై సచ్చాక దాని బొడ్డకాయకి పెద్దదైంది నాలాగా. అది పైన చెట్టు మీద కూర్చుని కింద మనిషి మీద వేసేదాన్ని. ఏంటి రెట్ట? అది పుర్ర. ఏంటా నోరు తెరిచి పైకి చూస్తే అప్పుడు వేసేదంట రెట్ట నోట్లో. ఇదిగో ఇలాగే బండబూతి తిట్టేసేవారంట దాన్ని. ఈ బుడ్డకాకి చాలా దొంగ మొండా, దీనికంటే ఆ తాతకాకేనాయో, అది చాలా మంచిది అనేవారంట. అదిగో అలాగే మంచి పేరు తేవాలరా మనవడా నువ్వు. నాకు అర్థమైందా? నువ్వు నాకంటే ఎదవైతే తప్ప నాకు మంచి పేరు రాదు. ఇప్పుడు అర్థమైంది. ఒరే ఏరు బాబు, ఆ ఏడుపులు ఎక్కడరా? తాత నర్సమ్మవ్వ పోయిందా? నేను రుద్రస్వామి. ఏంట్రా చూస్తున్నావు? ఏడుపులు వినపడితేను ఏమైందోనని. పోయింది నేననుకున్నావా? టీవీలో మంచి సినిమా వస్తుందిరా, శనగపప్పు దంచుకుంటున్నా, నాకు పళ్ళు లేవుగా. బాగా దంచుకుంటే సాకుండా బతుకు. అలాగే ఉంటానే. తాత పోయిందా? లేదు, కొంచెం టైం పట్టుద్ది. ఇంకో 20 ఏళ్ళు అప్పటికి నేను సత్తాను. నా సరాస్తుల్లో ఇది కూడా నీకు రాసిచ్చేస్తాను, జాగ్రత్తగా కాల్చుకో. పద పంది సంగతి చూద్దాం. రోడ్డట అయ్యి కావున అరకానికి తెరిచిన గేట్లు గోతలో పడితే పాతాలని పడిపోయినట్టే, అందులోంచి లేస్తే ఆకాశానికి ఎగిరి పేరుపోయినట్టే. అబ్బా బాబా, 2 సార్లు ఈ రూట్లో తిరిగితే సంసారానికి పనికిరాం. ఎదవా ఏదవేయించాడా ఈ రోడ్లో? తమరే సార్. అంటే తమరి బామర్ది గారు వేయించారు. గట్టిగా అనుకో, ఆడు ఎదవ కాదు, ఎదవన్నారు ఎదవా. అబ్బాయి అడిగి. అలాగే సార్. పొలాన్ని అలా బీడు పెట్టకపోతే ఏదైనా పంట వేయచ్చు కదా నాయుడు. అవే అసలు పంట ఊరికి వచ్చి రావడం లేదు ఎవడన్నా.